వెల్కమ్ టు 8th స్ట్రీట్ మీ నగరంలోని పాపులర్ స్ట్రీట్ ఫుడ్ ఈరోజు నేను ఒక బెస్ట్ ప్లేస్కి వచ్చాను ఇక్కడ ఆంబియన్స్ అయితే మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తుంది ఫస్ట్ మనకి కనిపించే ఎంట్రన్స్ లెఫ్ట్లో ఉంటుంది బోర్డు చాలా బ్యూటిఫుల్గా కళ్ళను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది సో ఈ ప్లేస్ ఏంటో చూసేసారు కదా హట్కే స్పైసీ కిచెన్ సో స్పైసీ లవర్స్ ఇక్కడికి వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అండ్ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది మరి ఆంబియన్స్ చూద్దామా ఒకసారి హ్యాంగ్ చేసిన లైట్స్ అండ్ ఆర్టిఫిషియల్ కొంచెం వైరింగ్ లీవ్స్ డెకరేషన్ ఇచ్చారు కదా అదైతే అల్టిమేట్ అనే చెప్పొచ్చు అదే కాకుండా మనకి పేరు హట్కే అని ఎలా అయితే పెట్టారో నిజంగా ఒక ఇంట్లో నార్మల్ ఎలా వాడతాం మనం లైక్ లైట్స్ కానీ మనం ఒకసారి సైడ్ చూడొచ్చు కార్నర్లో పెట్టిన లైట్స్ నేమ్కి తగ్గట్టు ఇండికేషన్గా ఉంది ఇక్కడంతా కూడా మొత్తం ఫినిషింగ్ అలా ఇచ్చారు ఇంటీరియర్ అయితే మాత్రం కొత్తగా ఉంది అండ్ చూడినప్పుడు కొంచెం ఫ్రెష్ ఒక కొత్త లుక్ ఒక మాటలో చెప్పాలంటే ఒక మండువా హౌస్ ఇంటికి వెళ్తే మధ్యలో ప్లేస్ కూర్చోడానికి అలా ఎలా ఉంటుంది ఆ ఫీల్ మీకు వచ్చేస్తుంది సో ఇక్కడున్న పిక్చర్ ఇక్కడున్న డిజైన్ ఆల్సో మీకు అదే లుక్ని అదే ఆంబియన్స్ని తీసుకొచ్చేలాగే ఎలివేట్ అవుతుంది అనమాట సో ఇవన్నీ చూడడానికి చాలా సింపుల్గా ఉన్న ఓవర్ లుక్లో మాత్రం అద్భుతంగా అనిపించింది సో ఇంటీరియర్ ఎవరు చేశారో కానీ కనుక్కుందాం మనం అది కూడా సో పైన ఏముందో ఒకసారి చూసేద్దాం రండి ఐ థింక్ పార్టీస్కి ఇస్తారు ఏదో చిన్న ఫ్రెండ్స్ లేదా బర్త్డే పార్టీస్ ఇస్తారని తెలుసు చూద్దాం ఎస్ నేను చెప్పింది కరెక్టే ఎందుకంటే అక్కడ హ్యాపీ బర్త్డే అని ఒక బోర్డు కనిపిస్తుంది మ్యాక్సిమం ఇలాంటి చిన్న చిన్న పార్టీస్కే ఇది ఇస్తారనుకుంటా ఈ ప్లేస్ కూడా మ్యాక్సిమం అలాగే ఫిల్ చేసి ఉంచారు ఇదే కాదు ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉంది అందరు ఒకసారి డైన్ చేయాలంటే మనకి కుదరదు కదా కొన్ని చోట్ల కొంచెం టేబుల్స్ని వాళ్ళే జరుపుతూ ఉంటారు అలా కాకుండా ఇంకొక స్పెషల్ ప్లేస్ ఉంది లైక్ థియేటర్లో మనకి బాల్కనీ లాగా అనిపిస్తుంది నాకు ఆ ప్లేస్ చూస్తే రండి చూద్దరు కానీ అది కూడా సో చాలా సింపుల్గా ఉంది అండ్ మీరు ఎప్పుడన్నా నార్మల్గా ప్రీవియస్ థియేటర్స్కి వెళ్ళినప్పుడు బాల్కనీ సీట్ ఉంటుంది కదా దానికోసం చాలామంది కష్టపడుతుంటారు కదా సో ఆ ప్లేస్ చూస్తే నాకు ఇది చూస్తే అలాగే అనిపించింది డిఫరెంట్గా ఉంది రైట్ ఇవే కాదు చిన్న చిన్నగా సైడ్ రెండు మూడు టేబుల్స్ వేసి చైర్స్ వేసి ఉంచారు అది కూడా ఇక్కడ లుక్ని ఎలివేట్ చేసిందనే చెప్పాలి అక్కడ నుంచి కంటిన్యూస్గా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టారు కదా ఈ డెకరేటెడ్ ఐటమ్స్ కింద నుంచి చూసినా ఇక్కడి నుంచి చూసినా కళ్ళని బాగా మాయ చేసేస్తుందండి బ్రెయిన్ని కూడా మాయ చేస్తుంది ప్లేస్ బాగుంది చూడు అనే చెప్పేలా ఉంది నాకు సో ఓవరాల్గా ఏంటి ఇక్కడ ఆంబియన్స్ అట్రాక్ట్ చేసింది కదా నచ్చింది కదా ఆంబియన్స్ కోసం వచ్చేవాళ్ళు హలో మీకోసమే చెప్పాను సో మీరైతే వచ్చేయండి టేస్ట్లు కూడా ఇక్కడ చాలా బాగుంటాయి అట స్పైసీ అట సో రాగాలని నేనైతే ఆంబియన్స్ చూపించాను మరి ఆ టేస్ట్లను కూడా చూసేద్దాం అండ్ కొన్ని మేకింగ్ కూడా ఎందుకంటే స్పైసీ కిచెన్ కదా చూసేద్దాం హలో ఎస్ హట్కే స్పైసీ కిచెన్ అన్నారు కదా స్పైసీ అనగానే కిచెన్లో ఏమేమి స్పైసెస్ ఉంటాయి ఎలా చేస్తారు ఏంటి ఇక్కడ స్పెషల్ అన్నీ స్పైసీగానే ఉంటాయా ఇవన్నీ తెలీదు ఒక బెస్ట్ రెసిపీస్ మనకి అండ్ మన ప్రోగ్రామ్ ద్వారానే కొన్ని రెసిపీస్ కూడా చూపించబోతారంట అవేంటో ఫస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు తెలంగాణ కోడి ఫ్రై చూడబోతున్నా ఫస్ట్ బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేశారు నెక్స్ట్ ఏం యాడ్ చేస్తామండి ఫస్ట్ కొబ్బరి వేస్తామా మీరు ఏదైనా సరే ఆయిల్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కి ఫ్లేవర్ తీసుకోవడం ఎలా అనే దాని మీద రీసెర్చ్ చేశారనిపిస్తుంది అవునా అండి అవునట అమ్మో నేను చాలా కనిపెట్టేశాను అబ్బా ఆయిల్లో పచ్చి కొబ్బరి కదండి మీరు వేసి పచ్చి కొబ్బరి 3 ఎండుమిర్చి చిలికలు వేశారు ఇంకా కర్రీ లీవ్స్ వేశారు పచ్చిమిర్చి కూడా వేశారు ఫ్రై చేయాలి అంటే మనకి ఇప్పుడు ఈ కొబ్బరిలో ఉన్న ఆయిల్ కూడా దిగుతుందా అండి ఫ్లేవర్ వచ్చేస్తుందా ఓకే సూపర్ ఫ్లేవర్ కోసం ఆయిల్ ఫ్రై ఆయిల్ ఫ్రై ఇప్పుడు పైన నుంచి చేస్తాం కానీ అంత గార్నిష్ అనేది రావద్దు అది ఫ్లేవర్ అనేది రాదు తెలంగాణ కొడి ఫ్రై అనేది కొబ్బరి నుంచి ఫ్లేవర్ లైట్గా చాప్ మసాలా అంటే ఆనియన్ చాప్ మసాలా ఆనియన్ ఇంకా మసాలా పట్టించారు అది ఒక 2 స్పూన్స్ కాదండి 3 స్పూన్స్ నియర్లీ అంటే ఆ కొబ్బరి అన్న మిర్చి వాటన్నిటి పట్టేంత ఇంకా ఏమేమి
యాడ్ చేశారు ఆ పేస్ట్ లో ఆనియన్ టొమాటో బిట్ ఆనియన్ టొమాటో అంతే ఇంకొంచెం స్పైసెస్ ఇది కోకోనట్ పేస్ట్ కోకోనట్ పేస్ట్ ఇది ఓకే వై దీనికి తెలంగాణ కోడి ఫ్రై ఎందుకు పెట్టారండి అంటే ఫ్లేవర్ ఘాటు దొరుకుతదా కొబ్బరి నుంచి ఫ్లేవర్ ఎండు మిర్చి ఫేవరెట్ అన్నమాట మన తెలంగాణ డిషెస్ లో ఓకే కొబ్బరి నుంచి ఎండు మిర్చి ఈ ఫ్లేవర్ తగిలితే అది తెలంగాణ స్పెషల్ అని చెప్తున్నారు चिकन वाटर बोन चिकन बोन वाटर अंत इंका लाइट स्पाइसेस ऐड अंत जस्ट रफली थ्री स्पून फोर स्पून टेबल स्पून साल्ट मैडम मसाला मिर्ची पाउडर काश्मीरी चिल्ली पाउडर फ्लेवर कोसम कश्मीरी चिल्ली पाउडर फ्लेवर कोसम फ्लेवर कोसम मात्रमे धनिया पाउडर धनिया पाउडर इंका गरम मसाला అండ్ మసాలాస్ లో కూడా స్పెషల్స్ ఉంటాయి కదా గరం మసాలా అంటే మనకి స్పైసెస్ తక్కువ ఘాట్ ఎక్కువ వచ్చేదా ఘాట్ ఎక్కువ వచ్చేదట అరే చూడడానికి భలే కలర్ వచ్చింది అబ్బా చూసుకోండి గానీ ఓకే కలర్ కోసం మేడం కలర్ కోసం చిల్లీ పౌడర్ వేస్తామా అంటే చిల్లీ పౌడర్ ని కలర్ వచ్చేస్తది ఫ్లేవర్ వచ్చేస్తది ఫ్లేవర్ వస్తది కాశ్మీరీ చిల్లీ పౌడర్ కి కలర్ ప్లస్ ఫ్లేవర్ కూడా ఉంటుందట మేబీ మాకు రెస్టారెంట్స్ వచ్చినప్పుడు ఆ ఫీల్ రావడం ఎఫెక్ట్ ఇది అయ్యి ఉండొచ్చు ఛాన్సెస్ కొంచెం మిగతా అన్ని కూడా అదే ఒక పార్ట్ ఓకే సో డైరెక్ట్ ఇంగా చికెన్ పీసెస్ యాడ్ చేస్తున్నారు అంటే బాల్ ముందు చేసుకుంటున్నారు నైస్ మీ 1/2 కేజీ ఉంటుందా అండి చికెన్ ఆ ఉంటుంది 200 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఉంటుంది చికెన్ సో ఈజీగా బాయిల్ చేసిన చికెన్ ఉంటే దీంట్లో స్పైసెస్ లైట్ గా యాడ్ చేస్తారండి బాయిల్ చేసినప్పుడు కావాలంటే చేసుకోవచ్చు చేసుకోవచ్చా ఓకే లో ఫ్లేమ్ లోనే రోస్ట్ చేస్తున్నారు కదండి అవును ఫ్లేవర్ అనేది లో ఫ్లేమ్ లో గట్టిగా పట్టుకుంటుంది కదా లో ఫ్లేమ్ లో అయితే ముక్కుకి బాగా పడుతుందట లాస్ట్ లో కోకోనట్ వాటర్ కోకోనట్ వాటర్ యాడ్ చేస్తారా ఓఎంజి ఫైనల్ టచ్ కోకోనట్ వాటర్ ఇది హైలైట్ धनिया पाउडर ओके కొత్తిమీర వేసారు లాస్ట్ లో సర్వింగ్ ప్లేట్ లో డిఫరెంట్ గా ఉంది ఇక్కడ ఓకే తెలంగాణ కోడి ఫ్రై అట నాకు దీనిలో కొబ్బరి అలాగే ఎండు మిర్చి ఫ్లేవర్ బాగా అనిపించింది స్టార్టింగ్ లో కోకోనట్ అలాగే ఎండు మిర్చి కర్రీ లీవ్స్ మిర్చి ఇవన్నీ వేసి వేయించిన తర్వాత మసాలా అల్లవెల్లుల్లి పేస్ట్ లాంటి పట్టించి ధనియా పౌడర్ లాంటి మసాలాస్ యాడ్ చేసి ఫైనల్ గా అన్ని రోస్ట్ అయిన తర్వాత ఒక్క స్పూన్ స్పూన్ అంటే స్పూనే కోకోనట్ వాటర్ యాడ్ చేశారు ఇది హైలైట్ ఇది చెఫ్ స్పెషల్ అన్నమాట ఈ రోజు మా ద్వారానే ఈ డిష్ ని ఇంట్రోడ్యూస్ చేస్తున్నారా అండి సూపర్బ్ ఈ ప్రిపేర్డ్ బై సంజయ్ గారు అంతే కదా సలాడ్ ఉంది సో తెలంగాణ కోడి ఫ్రై స్పైసీ కిచెన్ మొత్తం తిరిగి చూసాం అండ్ కిచెన్ లోకి వెళ్ళాం కొత్త కొత్త ఐటమ్స్ కనిపెడుతున్నారు సో ఈ విషయాలన్నీ అడగడానికి నాకు చాలా ఉన్నాయి శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం ది ఓనర్ హలో శ్రవణ్ గారు హౌ ఆర్ యు హండి ఐ గుడ్ హౌ ఆర్ యు ఐ గుడ్ ఈ ప్లేస్ చూసాక నాకు ఇంకా బాగా అనిపిస్తుంది థాంక్యూ సో మచ్ అండి ఫస్ట్ నేను ఇంటి దగ్గర గురించి అడుగుతాను అండి చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ కింద చిన్న చిన్న బొమ్మలు పెట్టడం అంట ఈ కలరింగ్ ఆ రాగానే కొత్త ప్లేస్ కి వచ్చేసామనే ఫీల్ తీసుకొచ్చేస్తుంది ఎవరు చేశారు ఇంతకి ఇది మా కజిన్ చేశారండి ఆయన పేరు అమ్మ పేరు కిషోర్ కిషోర్ గారు సో కిషోర్ గారికి థాంక్స్ చెప్పాలి ఈ అంబియన్స్ ని మనకి అందించినందుకు సో ఐడియాలజీ మీరు ఇలా చేద్దాం అని ఏమన్నా చెప్పారా సో నా మైండ్ లో ఎప్పటి నుంచి ఉండండి రెట్రో టైప్ లో ఐ వాంటెడ్ టు గివ్ దట్ సౌత్ ఇండియన్ ఫీల్ అని చెప్పేసి రెస్టారెంట్ కొంచెం హట్కే బయట చూడడానికి చిన్నగా అనిపిస్తుంది లోపల రాగానే ఫీల్ ఇట్స్ వెరీ బిగ్ నేను మండువా హౌస్ అని చెప్పాను యాక్చువల్లీ ఆ ఫీల్ అనిపించింది ఇక్కడ మధ్యలో ఉన్న స్పేస్ కావచ్చు అంటే లోపల రాగానే మీకు ఆ ఫీల్ వచ్చేస్తుంది అట్కే అని ఒక ఫీల్ వస్తుంది అట్లా అని చెప్పేసి పేరు తీసుకోవడం జరిగింది
సో ఆ రెట్రో కాన్సెప్ట్ బయట చూడడానికి మీకు చాలా చిన్నగా అనిపిస్తుంది, లోపల కోసం ఈ ఫీల్ ఎంత పెద్దగా ఉందా అని అనుకుంటారు చాలా. అసలు నేనైతే నేను జనరల్ గా ఈ రోడ్ లో వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశాను, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ గ్లోబల్ రంగానే సర్ప్రైజ్. సీరియస్ ఆ సర్ప్రైజ్ ఉంటుందని చెప్పేసి అట్కే చెప్పి పెట్టాము. సో నమలీ సింబల్ ఉంది సార్, పికాక్ సింబల్, ఎందుకంటే రాయల్ లిస్టింగ్, రాయల్ బర్డ్ అన్నట్టు. సో టేస్ట్ ఆఫ్ రాయల్టీ అని చెప్పేసి దీనికి క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. సూపర్. సో దట్స్ హౌ వి ఆర్ గోయింగ్ విత్ ఇట్. ఓకే, సో మీరు అన్నట్టు మాత్రం ఆంబియన్స్ నాకు, నేను ఫిదా అండి. మా ఆడియన్స్ చూసాక వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు. ఆంబియన్స్ కోసమే రావాలనిపిస్తుంది. ఆంబియన్స్ అండ్ ఫుడ్ ఈవెంట్. ఈవెంట్ అదే నెక్స్ట్ చెప్పబోతుంది. ఫుడ్ కూడా చాలా కొత్త కొత్తగా కనబడుతున్నారు. సంజయ్ గారు మీ మెయిన్ చెఫ్ రైట్? Yes, yes, yes. సో సంజయ్ గారిని ఎలా తీసుకున్నారండి? సంజయ్ ఐ వెయిటెడ్ ఫర్ లైక్ ఆల్మోస్ట్ వన్ మంత్ అండి. డిసైడ్ నేను వస్తున్నా సార్, వస్తున్నా సార్, వస్తున్నా. ఇట్ వాస్ లైక్ బిజీ విత్ సమ్ అదర్ ప్లేసెస్ అండ్ నౌ సో కొన్ని కోడి మిరియాలు చారు కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్ ప్రెజెంట్ మేము ఇప్పుడు ఆల్రెడీ చూసాం మేకింగ్ అంతా. yes 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 చికెన్ బాయిల్ చేసి పీసెస్, అసలు ఆ పీసెస్ కూడా చాలా క్యూట్ స్మాల్ క్యూట్. అసలు మీకు తెలియదా ఆ పీసెస్ వచ్చే తెలియదు, నోట్లో కరిగిపోతుంది. ఫ్లేవర్ చాలా బాగుంది. ఫ్లేవర్ ఇస్ లైక్ స్పైస్, ప్రతి దానిలో స్పైస్ ఉంటుంది, ప్రాపర్ స్పైసెస్ ఉంటాయి. అందుకే నా అండి స్పైసీ కిచెన్ అని పెట్టారు. yes yes ప్రతి దానిలో స్పైస్ లవర్. యు ఫీల్ ఈచ్ అండ్ ఎవరీ స్పైస్ ఇన్ ఎవరీ టేస్ట్ ఆఫ్ అండ్ ఎవరీ ఒక స్పూన్ లో. యా సో అందుకని చెప్పేసి పెట్టడం జరిగింది స్పైసీ కిచెన్. మీరు మంచి ఫుడియా? ఐఎమ్ ఎ ఫుడీ. నాకు యాక్చువల్లీ ఐ యూస్ టు హావ్ సమ్ హైదరాబాద్ క్లబ్స్లో ఉండేవి అవి. ఐ స్టార్టెడ్ ఫుడ్ బిజినెస్ ఇన్ 2010 ఇఫ్ ఐ నాట్ రాంగ్. సో అప్పుడు రిక్రియేషన్ సెంటర్ ఉండేది, అది కూడా హట్కిని. దాంట్లో వీ యూస్ టు గో విత్ దిస్ పెయింట్ బాల్, బీచ్ వాలీబాల్, చిన్న కెఫిటేరియా ఉండేది ఇక్కడ బెగంపేటలో, అది మాదాపూర్లోనే. సో అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చా. సో అది ఇక్కడ ఆ నేమ్ ఇక్కడ సెట్ అయిపోయింది అన్నమాట. ఓకే, ఆల్రెడీ ఎప్పటి నుంచో హట్కే అనేది బ్రెయిన్ లో రన్ అవుతుంది. ఐ పీపుల్ కాల్ మీ హట్కే శివన్ టు. సో మీ పేజెస్ ఏమైనా ఉన్నాయా లైక్ ఇన్స్టా, ఫేస్బుక్? yes yes వీడియో అంటే ఎప్పుడైతే ఆడియన్స్ లైక్ చూస్తూ ఉన్నప్పుడు తినాలనుకుంటారో ఆ ప్లేస్ ఇంకేమున్నా ఇంకేమున్నది ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. సింపుల్ హట్కే స్పైసీ కిచెన్ అని చెప్పేసి యు గెట్ ఇట్ హట్కే స్పైసీ కిచెన్ అని టైప్ చేస్తే గూగుల్ లో గాని ఇన్స్టా లో గాని ఫేస్బుక్ లో గాని ఇక్కడ ట్రై చేస్తాను. హట్కే స్పైస్ కిచెన్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ నాది ఇంకోటి కొంపల్లిలో కూడా వస్తుంది సేమ్ బ్రాంచ్ అండ్ ఇంకోటి గచ్చిబౌలిలో కూడా వస్తుంది. గచ్చిబౌలి మంచి ప్లేసెస్. yes yes. సో దగ్గరలో మీరు అక్కడ ఉంటే ఒకవేళ బాధపడకండి, మీరు ఇక్కడికే రావాల్సిన అవసరం లేదు, కొంచెం వెయిట్ చేస్తే మీకు అక్కడ వచ్చేస్తే. ఇంత ఇంత పెద్దగా ఉండకపోవచ్చు కానీ లైక్ ఈ ఫ్లేవర్స్ ని తీసుకెళ్తారు. yes yes ఆంబియన్స్ కూడా కొంచెం తీసుకెళ్ళకపోయారు. అంటే కొంచెం ఆంబియన్స్ తీసుకెళ్తాం అంటే కొంచెం ఒక పార్ట్. yes 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 ఎందుకంటే రెంటల్ అంటే ఇంత స్పేస్ ఎక్కడ అవైలబుల్ లేదండి బేసికలీ. అండ్ వై దిస్ ప్లేస్ ఎంచుకున్నారు సార్? నేను అడగడమే మర్చిపోయాను, ఈ ప్లేస్ ఎందుకు ఎంచుకున్నారు? ఇట్స్ యాక్చువల్లీ ఐటీ ప్లేస్. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉంటారు, సౌత్ ఇండియన్స్ ఉంటారు, లాట్ ఆఫ్ పీపుల్ యూనో. ఇది ఒక మిక్చర్ ఆఫ్ ఎవ్రీ వన్. లైక్ హైదరాబాద్ లో చెప్పాలంటే అన్ని రకాల పీపుల్ ఉంటారు, కొన్ని ప్లేసెస్ లో ఇది ఒకటి. సో ఇక్కడ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది. అండ్ స్పెషల్లీ సౌత్ ఇండియన్ ఇస్ గుడ్ అండ్ నార్త్ ఇండియన్ యూ హ్యావ్ వెరీ ఫ్యూ డిషెస్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ అంటే లిమిటెడ్ డిషెస్ తీసుకొని వీ ఆర్ డూయింగ్ ఇట్. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళ దానిలో ది బెస్ట్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. yes yes కేలెట్స్ గానీ మలయాళీస్ అనేక యూ హ్యావ్ గట్ ఎవ్రీథింగ్ అండి ఇక్కడ. ఓకే, థాంక్స్ ఎ లాట్ అండి. థాంక్యూ. యాక్చువల్లీ ఇక్కడ మేము ఇందాక ఫుల్ బిజీ బిజీగా ఉన్నాం, అందరూ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను వాళ్ళ దగ్గర రివ్యూస్ తీసుకోవడానికి చాలా ట్రై చేశాను, బట్ ప్రెజెంట్ అయితే ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు వెంకట్. వెంకట్ గారు, ఈ ప్లేస్ మీకు ఎలా తెలుసు? యాక్చువల్లీ నేను ఫుడ్ బ్లాగర్ ని. ఓకే, సో హైదరాబాద్ ఫుడ్డీస్ లో వన్ ఆఫ్ ద ఐ యామ్ ద పేజ్ వెబ్ పేరు. సో మేము ఇక్కడ చూసాం అనమాట బ్లాగింగ్. సో ఇస్ ఇస్ న్యూ ఓపెన్ యాక్చువల్లీ. సో కృష్ణాపట్నం రెస్టారెంట్ లో నందిఘోష్ బిర్యానీ బాగుంటుంది. సో కంపారిజన్ ఇక్కడికి ఎక్కడికి మేము డిఫరెన్స్ చెక్ చేద్దామని వాళ్ళు వచ్చాను. సో ఆర్డర్ చేశారా? ఆర్డర్ చేసాం. ఇట్స్ గుడ్. బాగుందా? కంపేర్ టు అనదర్ దిస్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఓకే, సో ఒక రెండు ఫ్లేవర్స్ ని కంపేర్ చేసి చెప్పడం అనేది ఇట్స్ ఏ గుడ్ థింగ్ అండి యాక్చువల్లీ. ఓకే, థాంక్యూ. సో ఓవరాల్ గా అయితే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు.
అండ్ డిషెస్ మాత్రం కొత్తగా మెను ఉంటుంది, మనకి ఎప్పటికప్పుడు మెనూలో చేంజ్ ఓవర్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా వచ్చినా ఒకసారి చెఫ్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలంటే 2 నిమిషాలు చేసిస్తారు ఐ థింక్, ఎందుకంటే ఇక్కడ చెఫ్ చాలా స్పెషల్. సో ఇప్పుడు కూడా మీరు కూడా విన్నారు కదా చెఫ్ స్పెషల్, ఒకవేళ అది కాకుండా ఏమి ఇచ్చినా సరే బాగుంటుందని చెప్పారు. ఎస్పెషల్లీ ద మసాలా మెను టేస్ట్ మీరు మళ్ళీ మర్చిపోరు, ఆ కొత్త ఫ్లేవర్ని మీరు ఫీల్ అవుతారు పక్కా. ఫైనలీ ఇందాక దగ్గరుండి చేయించుకున్నాం కదా, 2 రెసిపీస్ బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇందాక చేసేప్పుడు కూడా స్మెల్ అయితే అబ్బా అదిరిపోయింది. సో టేస్ట్ చేయబోతున్నా. ఫస్ట్ అయితే నాకు స్పైసీ చికెన్ తెలంగాణ స్పెషల్ అని చెప్పారు. తెలంగాణ స్పైసీ చికెన్ మేకింగ్ చూసాం కదా, యాక్చువల్లీ దీనిలో కొబ్బరి నీళ్ళు వేసారు, అది స్పెషల్ అబ్బా. అసలు ఇలా చేస్తారా అని కూడా అనిపిస్తుంది. కొబ్బరి ఫ్లేవర్ తగ్గుతుంది ఇప్పటికీ కూడా, ఈ ఫ్లేవర్స్ పైన జ్యూసీగా ఉందని ఇందా చెప్పారు కదా, చాలా బాగుంది. స్పైస్ మాత్రం ఎక్స్ట్రాడరీగా ఉంది. స్పైస్ అంటే తినలేంది కాదు, అలానే సాఫ్ట్గా ఉండదు. స్పైస్ అంటే స్పైస్ లాగా పర్ఫెక్ట్గా ఉంది. అమేజింగ్. స్లైస్ చికెన్, ఇది చైనీస్ డిష్. దీనిలో కాజు మనకి ఎక్కువ అనిపిస్తుంది. కాజుని రోస్ట్ చేశారు, పైన కాజు పౌడర్ వేస్తారు, అది దీని స్పెషాలిటీ. చూస్తుంటే తినకుండా ఎవరికైనా ఉండాలనిపిస్తుందా? నాకైతే ఎప్పుడు తిందామో అనిపిస్తుంది. కాజు ఫ్లేవర్ పర్ఫెక్ట్గా రోస్ట్ అయితే తిన్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది చూసారా, అది తింటేనే తెలుస్తుంది. కాజు ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. సో ఈరోజు ఇక్కడ వెజ్లో స్పెషల్ పప్పు పచ్చి పులుసు. దీని కాంబినేషన్ నచ్చిన వాళ్ళైతే మ్యాక్సిమం వదిలిపెట్టారు. ఒకప్పటి ఫేవరెట్ 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 ఇది చాలామందికి. నాకైతే కూడా నిజానికి వెజ్లో ఫేవరెట్ అని చెప్పాలంటే, ఎవరికైనా పప్పు ఉంటుంది అందులో పచ్చిపులుసు కాంబినేషన్ ఉంటుందండి, వేరే లెవెల్. సో పచ్చిపులుసు పప్పు కాంబినేషన్ అదుర్స్. నిజానికి తాలింపు నెయ్యిలో పెట్టారండి, అదిరిపోయింది. ప్లేట్ మొత్తం లాగి చేయొచ్చు, చాలా బాగుంది. సో చాలామందికి పచ్చిపులుసు చేస్తారు కానీ ఏదో టేస్ట్ మిస్ అయింది అనుకుంటారు కదా, ఒకసారి ఇక్కడికి రండి, టేస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది మీరు ఏం మిస్ చేశారు. మనం ఆయిల్ నెయ్యి వేసుకుంటాం కదా, నెయ్యి తాలింపు వేశారు. సో ఆ ఫ్లేవర్ ఇంకా ఉంది, అది ఎక్స్ట్రాడినరీ. సో యాక్చువల్లీ చికెన్ సహారా కబాబ్, నిజానికి ఈ రెసిపీ ఎక్కడ దొరకదు ఒక్క థింగ్ అయితే, ఈరోజు మన ప్రోగ్రామ్ ద్వారానే ఈ రెసిపీ అందరికీ మీకు అందుబాటులో ఉందని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ అ స్పెషల్ వన్, ఈట్ స్ట్రీట్లో కూడా ఇది స్పెషల్ అండ్ స్పెషల్ ఎపిసోడ్ ఆల్సో. సో ట్రై చేద్దాం. దీనికి కాంబినేషన్ మనకి పుదీనా మైనస్ అలాగే ప్లెయిన్ మైనస్ ఇస్తారు. సో ట్రై చేద్దాం. సో మ్యాక్సిమం దీనిలో పెట్టిన గ్రేవీ మాత్రం అల్టిమేట్గా ఉంది, చూడ్డానికి చాలా పర్ఫెక్ట్ జ్యూసీ అంటారు కదా, తిన్నప్పుడు ఆ ఫీల్ వస్తుంది సాఫ్ట్ ఫీల్, అది రావడం కోసం చూస్తేనే అర్థమైపోతుంది. సో టేస్ట్ చేసినా సాఫ్ట్ అన్నాను కదా, పక్కా సాఫ్ట్, చాలా బాగుంది, చాలా మైల్డ్ టేస్ట్ తగులుతుంది, అమేజింగ్. ఆ టేస్ట్ కోసం పడి చచ్చిపోతారు చాలామంది, మైల్డ్ టేస్ట్ ఉంటుంది కదా. ఏదైనా ఒక ఫ్లేవర్ మైల్డ్గా తగిలింది అనుకోండి, మ్యాక్సిమం ఫుడీస్ కాని వాళ్ళు కూడా ఫుడీస్ అయిపోతారు. సో ఒకసారి పుదీనా కూడా ట్రై చేయాలనుంది, బికాస్ దీని టేస్ట్లో నాకు ఆ మైల్డ్నెస్ సాఫ్ట్నెస్ బాగా తెలిసినాయి. పక్కా వచ్చేసి ఆర్డర్ చేయొచ్చు, ఇట్స్ అమేజింగ్. సో ఫైనల్గా ఇక్కడ ఇంకొక స్పెషల్ ఉంది, అది కూడా చూపిస్తా. నల్లి ఘోష్ బిర్యానీ, నిజం చెప్పాలంటే నల్లి బొక్క నచ్చినోడు ఉండడబ్బా. మ్యాక్సిమం దీనికోసం ట్రై చేస్తారు పక్క, ఎక్కడ దొరుకుతుంది, అందులో స్పైస్ ఉండాలి, బాగా అన్ని మసాలాస్ పట్టాలనుకుని, యూనో దీనిలో స్పెషాలిటీ అని చెప్తా. అండ్ ఇక్కడే దొరుకుతుంది హట్కే స్పెషల్ ఇది కూడా, దీనిలో మనకి కీమా వస్తుంది అండ్ పెద్ద నల్లి బొక్క ఇక్కడ మధ్యలో ఇస్తారనమాట. ఇదైతే దీన్ని మస్తు ఎంజాయ్ చేస్తారు కొంతమంది, ఎవరైతే మటన్ ఇలా టేస్ట్ చేయాలనుకుంటారో మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ బిర్యానీ కాంబినేషన్, మనకు ఒక ఎగ్ కూడా ఇస్తారు, సర్వింగ్ కూడా చాలా సింపుల్గా అండ్ బాగుంటుంది. సో అరిటాకులు ఇస్తారు, ఇది ఇంకో స్పెషల్, అన్ని స్పెషల్స్ ఉన్నాయి దీనిలో. అరిటాకు బిర్యానీ కాంబినేషన్, పెద్ద నల్లి బొక్క ఒకటి ఇస్తారు, కీమా పెడతారు అండ్ ఒక ఫుల్ బిర్యానీ, అమేజింగ్. సో ఇది నేను ఇప్పుడు ట్రై చేస్తా, ట్రై చేసేదే ఉంది, ఇన్ని కాంబినేషన్స్ చెప్తేనే మీరు నాకు తెలిసి బండేసుకొని బయలుదేరిపోయి ఉంటారు కదా. సో రైస్ కూడా పర్ఫెక్ట్ ఉంది, టేస్ట్ చేస్తా. కీమా బాగా చేస్తారండి, స్పైసెస్ మాత్రం టచ్ చేస్తాయి బాగా నాలిక. అయితే చాలా కాలం నుంచి నేను ఒక మంచి స్పైసీ ఫుడ్ తినలేదు, ఒక మంచి స్పైస్ నాకు తగలేదని ఫీల్ అవుతే మాత్రం పక్క వచ్చి ట్రై చేయండి. మర్చిపోరు, వదిలిపెట్టరు, రెండు నేను ప్రామిస్ చేస్తా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్. ఈ డిష్కి అయితే ఎక్స్ట్రాడినరీ, ఈ రెండు డిషెస్కి ఈరోజు స్పెషల్, ఇవి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ ఇచ్చేయచ్చు. రేటింగ్ కదా మనం ఇస్తాం, 10/10 వేసేయచ్చు, వేసుకోండి. సో ఒకసారి దీన్ని చూడండి, ఇంట్లో కూర్చొని లట్లు వేసుకుంటున్నారా? ఫస్ట్ అయితే ఒక చిన్న బైట్,
అబ్బా 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 దీన్ని చూస్తుంటే వదిలిపెట్టు బుద్ధేయట్లే, ఒక్కసారి ఒక్క బయట చేస్తా నేను. పర్ఫెక్ట్లీ కుక్డ్. చాలా మందికి మటన్ పర్ఫెక్ట్గా ఉండడం రాదు, ఇట్స్ మై ప్రామిస్. నాకు చాలామంది చెప్పారు, ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయింది అది నేను చెప్పగలను. చికెన్ సహారా కబాబ్ అని మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మాక్సిమం మీకు దొరకదు, ఎందుకంటే ఇది హాట్ కేస్ స్పెషల్ కాబట్టి. సో ఇక్కడే ట్రై చేయరు మీరు దీన్ని. సో జ్యూసీ అబ్బా, ఇక్కడ చెఫ్స్ స్పెషలో లేకపోతే ఎవరు స్పెషల్ ఇక్కడ ఎవరు చెప్పారు నాకు తెలియదు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ స్పైసెస్ తెలిసేలాగా జ్యూసీగా భలే ఉంది అబ్బా. పట్టుకున్నప్పుడు సాఫ్ట్నెస్ తెలుస్తుంది సరా. దీని లోపల కీమా స్టఫ్ చేస్తారు, సో ఫైనలీ ఈరోజు ఒక మొజిటోతో క్లియర్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నిజానికి గోవా బీచ్లో ఏవైతే కలర్స్ కనిపిస్తాయో అవన్నీ నాకు దీనిలో కనిపిస్తున్నాయి. సో ఇది గ్రీన్ యాపిల్ మొజిటో, సో ట్రై చేద్దామా. నైస్, ఆ ఫ్లేవర్ కొంచెం కింద ఉంది, సో కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు. సో మొజిటో కూడా బాగా చేశారు, ఫుడ్ అనే అనుకున్నాను బట్ ఇది కూడా చాలా బాగుంది. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, గోలీ సోడా కూడా ఇక్కడ ఉంది అండ్ స్పెషల్ చాలామంది. సో టాస్ వాళ్ళది, సో ఈ మధ్య కాలంలో ఇది ఫ్యాషన్ అయిపోయింది. అలాగే మనం డ్రింక్స్ ఆర్డర్ చేస్తుంటాం కదా, ఒక కొత్తదాన్ని కోరుకుంటున్నారు కదా, సో దానిలోనే గోలీ సోడా స్పెషల్. అండ్ మీకు ఇస్తే మీరే ఈ గోలీ సోడా కొట్టుకోవచ్చు అనమాట, ఇది ఇంకా స్పెషల్, చాలామంది ఇష్టపడుతున్నారు. అండ్ ఇక్కడ కూడా అవైలబుల్ ఉంది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఈరోజు 8th స్ట్రీట్ మీ నగరంలోని పాపులర్ స్ట్రీట్ ఫుడ్లో ఒక బెస్ట్ ప్లేస్ని మీకు పరిచయం చేశారు. అండ్ ఫ్యామిలీ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఫుడ్ని. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఇక్కడ మనకి దొరుకుతాయి అనమాట. అండ్ అందులో గ్రేవీ స్పెషల్ అని చెప్పాను కదా, పక్కా ట్రై చేయండి. అండ్ మొజిటోస్ కూడా చాలా బాగున్నాయి. సో ఒక కొత్త ఫ్లేవర్ కాంబినేషన్స్ ట్రై చేయాలంటే ఇక్కడికి రావాలి, ఎందుకంటే ఇక్కడ 1 మంత్కి ఒకసారి మెనూ కార్డ్ చేంజ్ అవుతూ ఉంటుంది, అది ఇక్కడ స్పెషల్. సో మీరు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. నెక్స్ట్ డే మరి ఇంకా కొత్త ప్లేస్ కొత్త టేస్ట్ మీకు చూపించాలి కదా, సో అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ మోనికా సైనింగ్ ఆఫ్, బాయ్.